హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ గార్డెనర్. ఈరోజు టమాటో ప్లాంట్ పూర్త్ కేరింగ్ గురించి తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా టమాటా మొక్కలు పెంచాలనుకుంటే ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. టమాటా ప్లాంట్కి మనం మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకోవాలి, సీడ్ సెలెక్షన్ ఏ విధంగా ఉండాలి, వాటరింగ్ ఎలా చేయాలి, సన్లైట్ ఎన్ని గంటలు పెట్టాలి, పాట్ సైజు, పెస్టిసైడ్స్, ఫెస్టిలైజర్స్, పాలినేషన్, ఇలా కామన్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మట్టి మిశ్రమం తయారు చేసుకుని పెట్టుకోవాలండి. మనకు నచ్చిన ఏదైనా మార్కెట్లో తెచ్చుకున్న టమాటా ఏదైనా సరే తీసుకుని, వీటికి మనం సపరేట్గా విత్తనాలు కొనవసరం లేదండి. ఇలాగ మనకు నచ్చిన టమాటా తీసుకుని బాగా ముగ్గినదైనా సరే లేదా కుళ్ళిన టమాటా అయినా సరే మనకి సీడ్స్ జర్మినేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇలాగ దీన్ని స్మాష్ చేసుకుని మనం మట్టిలో జల్లుకుని దాని మీద పల్చటి లేయర్లో మట్టిని వేసుకోవాలి. మట్టి మిశ్రమం అనేది ఒక వంతు పశువుల ఎరువు లేదా కిచెన్ వేస్ట్ లేదా వర్మీ కంపోస్ట్, మీకు ఏది అవైలబిలిటీగా ఉంటే అది వాడచ్చు. నేనైతే పశువుల ఎరువు వాడుతున్నాను. ఒక వంతు మట్టి, ఒక వంతు ఇసుక లేదా కోకోపీటు. మనకి వారం లేదా 10 రోజులకి విత్తనాలు అనేవి ఇలా మొలకెత్తుతాయండి. ఇలా మొలకెత్తిన తర్వాత మనం 6 లేదా 8 గంటలు సన్లైట్ తగిలే ప్లేస్లో పెట్టాలి. టమాటా మొక్కకి మనం సన్లైట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెడితే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. ఇలా 25 రోజులకి మొక్క అనేది ఈ రకంగా పెరుగుతుందండి. ఇలాగ 5 ఇంచులు లేదా 6 ఇంచులు మొక్క అయిన తర్వాత మనం ఈ ప్లాంట్ని రీపాటింగ్ చేసుకోవాలి. ఇలా రిపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ 30 రోజులకి మొక్క అనేది గ్రోత్ ఈ రకంగా ఉంటుంది. మనకు 35 నుంచి 40 రోజుల్లోపు మొక్క పూత అనేది స్టార్ట్ అవుతుందండి. మనం దీనికి వాటరింగ్ ప్రాపర్గా ఇచ్చుకోవాలి, కరెక్ట్గా ఇచ్చుకోవాలి. మరీ ఎక్కువ అవ్వకూడదు, అలాగని తక్కువ అవ్వకూడదు. ఈ పూత దశలో మనం వాటరింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. పూత రాలకుండా ఉండడం కోసం మనం పొల్లట మజ్జిగని వారం లేదా 10 రోజులకు ఒకసారి మొక్కకి స్ప్రే చేసినట్టయితే మనకి పూత అనేది రాలకుండా ఉంటుంది. పాట్ సైజు మనం 12x12 గ్రో బ్యాగ్లో లేదా కుండి ఏదైనా తీసుకున్నట్టయితే ఒక మొక్క పెట్టుకోవచ్చు, లేదా 12x15 లేదా వెడల్పాటి టబ్ తీసుకున్నట్టయితే 2 మొక్కల వరకు పెట్టుకోవచ్చు. మనకి దీనికి పెస్టిసైడ్స్ అనేవి మిల్లీబగ్స్ ఎక్కువ అటాక్ చేస్తాయండి. మిల్లీబగ్స్ అటాక్ చేసినప్పుడు మనం స్టార్టింగ్లోనే చూసుకొని మనం చేత్తో రిమూవ్ చేసుకోవచ్చు. అలా కానట్టయితే మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. ఇలాగ మనకు సైడ్ ఒక మొక్క జానుడు లేదా 2 జానుల మొక్క అయ్యే వరకు మనం ఇలా సైడ్ కొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయకూడదండి, తీసేయాలి. ఎండిన ఆకులు, ఇలాగ సైడ్ స్టెమ్స్ అన్నీ కూడా వీటిని తీసేయాలి. ఇలా సైడ్స్ కొమ్మలు ఉంచుకోవడం వల్ల మనకి మొక్క గ్రోత్ అనేది అంత బాగోదు, వీటికి పూత కూడా అంత ఎక్కువ నిలబడదు. మీ మొక్కకి మన సపోర్ట్ అనేది ఇచ్చుకోవాలండి. సపోర్ట్ ఇచ్చుకున్నట్టయితే మొక్క వీటి స్టెమ్స్ అంత బలంగా ఉండవు. దీనికి 2-3 కర్రలు మనం సపోర్ట్ ఇచ్చుకుని మొక్కని పెట్టుకోవాలి. మనకి పూత నిలబడడం కోసం, ఎక్కువ కాయలు కాయడం కోసం మనకి పొల్లట మజ్జిగని మనం మొక్క మొదల్లో ఇచ్చుకోవచ్చు, అలాగే మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు. దీనికి పాలినేషన్ ఏం సపరేట్గా చేయనవసరం లేదండి, ఇది సెల్ఫ్ పాలినేషన్ మొక్క. మీకు పూత నిలబడినట్టయితే మనం పొల్లట మజ్జిగని స్ప్రే చేసి లేదా పువ్వులను మనం ఒకసారి ఇలాగ చేత్తో మెదిపినట్టయితే అవి వాటికవే పాలినేషన్ అవి జరుగుతుంది. మొక్క గ్రోత్ అనేది ఈ రకంగా ఉంటుందండి. మనకి 60 నుంచి 70 రోజుల్లోపు మొక్క కాయలు అనేవి మనకు తయారవుతాయి. మన గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్క అని టమాటో ప్లాంట్ తక్కువ టైంలో పెరుగుతుంది, అదేవిధంగా మనకి కాయలు ఎక్కువ వస్తాయి. చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు మొక్కని. కాయ సైజు పెరగాలంటే మీరు ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు లేదా ఫిష్ అమినో యాసిడ్స్ లేదా పశువుల ఎరువు ఏది అవైలబిలిటీ ఉంటే అది మనం ఇచ్చుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియో.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.